श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। नित्य जीवितंलो दरिद्र बाधलु पोवालंटे ये देवालयानि दर्शिंचालो ये मोक्क नाटालो इंटि मुंदु एं वेलाडदीयालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। नित्य जीवितंलो एवरैना आर्थिकपरमैन इब्बंदुलु एदुर्कोंटुन्न वाळ्ळु प्रत्येकमैनटुवंटि देवालयानि दर्शिस्तै आर्थिक इब्बंदुल नुंचि तोंदरगा बयटपडोच्चु। अदे सुब्रह्मण्य स्वामी देवालय वरसगा एडु मंगलवारालु सुब्रह्मण्य स्वामी आलयानिकि वेळ्ळि स्वामीवारिनि दर्शनं चेसुकोनस्ते तोंदरलोने आर्थिक इब्बंदुल नुंचि बयटपडोच्चु। अलागे आर्थिक इब्बंदुलु एक्कुवगा उन्न वाळ्ळु एवरैना सरे शिवालयंलो सोमवारं उदयं 7 गंटल 30 निमिषाल नुंचि 9 गंटल मध्य प्रांतंलो मारेडु मొక్క मी चेत्तो नाटंडि। శివాలయంలో మారేడు మొక్క సోమవారం ఉదయం 7:30 నుంచి 9 మధ్యలో మీ చేతితో నాటితే నాటిన తర్వాత నీళ్లు పోసేస్తే తొందరలోనే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి। అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది। అలాగే ధన ఆదాయం పెరగాలంటే ఇంటి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని వేలాడదీయాలి। అదేంటంటే 3 గోమతి చక్రాలు తీసుకోండి। గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి, చూడడానికి చక్రం ఆకారంలో ఉంటాయి, విష్ణుమూర్తికి కూడా ఇష్టమైనవి। 3 గోమతి చక్రాలు తీసుకొని ఆ 3 గోమతి చక్రాలు ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టండి, వైట్ కలర్ క్లాత్ లో మూటగట్టి మీ ఇంటి ముందు భాగంలో మేకుకి మంగళవారం పూట వేలాడదీయండి। దాని ప్రభావం వల్ల లక్ష్మీనారాయణ ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది, అనేక మార్గాల్లో మీకు ధన ఆదాయం పెరుగుతుంది। అలాగే మీకు ఆదాయం పెరగాలంటే ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ప్రతి ఆదివారం కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయండి। అలా జమ్మి చెట్టు దగ్గర 11 ప్రదక్షిణలు ప్రతి ఆదివారం చేసేస్తూ ఉంటే అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది, ధనం ఖర్చు కాకుండా ఉంటుంది, తొందరలోనే ధనవంతులు అవడానికి జమ్మి చెట్టుకి ఆదివారం చేసే ప్రదక్షిణలు విశేషంగా పనిచేస్తాయి। అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తర్వాత అరటి పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి। అందరూ బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తారు, కానీ అరటి పండు ముక్కలు ప్రతిరోజు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి। అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎవరైనా బ్రాహ్మణుడికి పై కండువా దానం ఇవ్వండి। కండువా దానం ఇస్తే బ్రాహ్మణుడికి జన్మ నక్షత్రం ఉన్న రోజు మీకున్న జాతక దోషాలన్నీ పోతాయి, అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడొచ్చు। ఈ విధి విధానాలు పాటించండి, ఆర్థిక పరంగా విశేషమైన ప్రయోజనం పొందండి। వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి।